పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 30 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శంకుస్థాపన చేశారు. మేయర్ తో పాటు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వార్డు మౌలిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ, ప్రైవేటు స్కూల్కు దీటుగా ప్రభుత్వ పాఠశాల మెరుగైన వసతులు రూపకల్పనకు నాడు నేడు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేపట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు బెహరా భాస్కర్రావు, తుక్కా ప్రసాద్ రెడ్డి, నమ్మి శ్రీను, దొడ్డి కిరణ్, అల్లా పైడ్రాజు, దొడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం మల్లా విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో 90వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి సూచనలు సలహాల మేరకు ఈరోజు ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 90వ వార్డులో వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్, బిటి రోడ్స్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే ఈ వార్డులో ఇంకా మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తామని, ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి మేరకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్ ఉండాలని చెప్పి, అలాగే ప్రైవేట్ స్కూల్ ఫీజు విషయంలో కూడా ఎవరో కూడా మీరు నిర్ణయించిన ఫీజులు తీసుకోవట్లేదు, ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే యాక్చువల్గా దానికి ముందే రెగ్యులేటరీ కమిటీ వెకేషన్స్లోనే దీని మీద కమిటీ వేయడం, ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్, అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఆ టీచర్స్కి ఇస్తున్నటువంటి జీతాలు, అక్కడ ఎస్టాబ్లిష్మెంటు, ఎక్స్పెండిచరు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రెగ్యులేటరీ కమిటీ ఫిక్సేషన్ చేసింది. కార్పొరేషను, మున్సిపాలిటీ, పంచాయతీ, పంచాయతీలో ఒక ప్రైసింగు, మున్సిపాలిటీలో ఓ ప్రైసింగ్, కార్పొరేషన్లో ఓ ప్రైసింగ్, దానికి మించి తీసుకుంటే కనుక తప్పకుండా వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇక రెండోది, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ కుటుంబానికి కూడా చదివించే విషయంలో, పిల్లల్ని చదివించే విషయంలో ఆర్థిక భారం ఉండకూడదు అన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో, ఆలోచనకు అనుగుణంగా మైండ్ సెట్స్ని కూడా మరి ప్రజల్లో మార్పు రావాలి. ప్రభుత్వ పాఠశాలంటే దాన్ని చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చి ప్రయోజనం అయిన వాళ్ళమే. ఈరోజు ఎవరినైనా మీరు తీసుకోండి, అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే. ఈ రోజునంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వచ్చి ఫ్యాషన్ అయింది, కానీ గతంలో లేదు. రెండోది, ఈరోజు ఎవరినైనా టచ్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పంపిస్తున్నారంటే, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చెప్పరండి, అందుకని మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్ చదవాలి అని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని సపరేట్గా డిజిటల్ లైబ్రరీని కూడా పెట్టడం జరిగింది. అంటే ఏంటి, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి. అలాగే ప్రధానంగా పేరెంట్స్ కూడా చాలామంది చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు మరి బాత్రూమ్లకు వెళ్ళడానికి, వాష్రూమ్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, అందుకని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నాం అని చెప్తే, దీన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాష్రూమ్స్ని బాగా తయారు చేయాలని, రన్నింగ్ వాటర్ ఇవ్వాలని, ఆడపిల్లలకి సపరేట్గా డ్రెస్సింగ్ రూమ్ తయారు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి, నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు వెచ్చించి మొదటి విడతలో మరి స్కూల్స్ని ఏ రకంగా అభివృద్ధి చేసామో మీకు తెలుసు. అయిన తర్వాత లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తీసుకుంటే ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే అనేక స్కూల్స్లో సీట్లు దొరక్క కార్పొరేటర్స్ కానీ మేము కానీ ఫోన్లు చేస్తే హెచ్ఎంస్ సీట్లు లేవు సార్, క్లాస్ రూమ్స్ ఫుల్ అయిపోయాయని చెప్పినటువంటి పరిస్థితి. తప్పకుండా రాబో కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ కూడా ఫుల్ అయ్యి ఎక్స్ట్రా క్లాస్ రూములు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ చేయడానికి. వచ్చే సంవత్సరం ఎక్స్ట్రా క్లాస్ రూములతో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా నడుస్తాయని, ప్రభుత్వ పాఠశాలలో మరి ఏదైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్, వాళ్ళ మీద ఒక డిఈఓ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకునే విధంగా
మీరు పిల్లలకి ట్రైన్ చేసి పిల్లల్ని పంపించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. సార్ నాడు నేడు వచ్చిన తర్వాత అంటే నాడు నేడు వచ్చిన తర్వాత హాస్టల్స్ మూతపడలేదండి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే తయారు చేశామో ఆ రెసిడెన్షియల్ స్కూల్స్కి అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఎవరో పిల్లలు లేరు. దాన్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి అంతకుముందు కూడా అవి అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి నేను చైర్మన్ అయిన తర్వాత దీన్ని గ్రహించడం జరిగింది. దీని ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. దీని మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ వేసి పెట్టమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో మినిమం మెయింటెనెన్స్ ఓ గొప్పగా చేస్తామని కాదు మినిమం మెయింటెనెన్స్కి ఎస్టిమేషన్స్ వేయమని చెప్పి మరి అధికారులకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి నోటీసులు పెట్టి వాటిని కూడా అభివృద్ధి చేస్తారు.